ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తొక్కిసలాటలో మరణించిన మహిళ కుటుంబానికి న్యాయం చేయాలంటూ వివిధ పార్టీల నాయకులు ధర్నాకు దిగారు. బాధిత కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీంతో థియేటర్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. మనం చూడొచ్చు, టెన్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. సంధ్యా థియేటర్ దగ్గర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. థియేటర్ ముందు వివిధ పార్టీలు ఆందోళనకు దిగాయి. నిన్న పుష్పటు సినిమా సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. బెనిఫిట్ షో కారణంగా ఒక మహిళ మరణించింది. ఆ మహిళ కుటుంబానికి న్యాయం చేయాలని, ఆ మహిళ కుటుంబానికి ఎక్స్గ్రేషియా కోటి రూపాయలు ఇవ్వాలంటూ వివిధ పార్టీలు ఆందోళనకు దిగాయి. దీంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితి ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. పోలీసులు భారీగా మోహరించారు. బాధిత మహిళకు న్యాయం చేయాలంటూ ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదైంది. అల్లు అర్జున్ నటించిన పుష్పటు మూవీ బెనిఫిట్ షో సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాట ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. థియేటర్ యాజమాన్యం సెక్యూరిటీ సరిగ్గా ఏర్పాటు చేయకపోవడంతోనే తొక్కిసలాట జరిగి ఒక మహిళ మరణించిందని పేర్కొన్నారు. మహిళ మృతికి సంధ్యా థియేటర్ యాజమాన్యమే కారణమంటూ చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అటు అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్పటు సినిమా బెనిఫిట్ షోలను నిన్న ప్రదర్శించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్లో కూడా రాత్రి 9:30 బెనిఫిట్ షో వేశారు. అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు హీరో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు వచ్చారు. తమ అభిమాన యాక్టర్ అక్కడికి రావడంతో అభిమానులంతా ఒక్కసారిగా తోసుకుంటూ ముందుకెళ్లారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఇక పోలీసుల లాఠీ చార్జ్తో థియేటర్ వద్ద ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో సినిమా చూసేందుకు వచ్చిన ఒక మహిళ, ఆమె కుమారుడు అనారోగ్యానికి గురయ్యారు. తొక్కిసలాట జరగడంతో ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు. వెంటనే వారిని పోలీసులు సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మహిళ మరణించగా ఆమె కుమారుడు చికిత్స పొందుతున్నాడు. మృతురాలిని రేవతిగా గుర్తించారు పోలీసులు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్నటువంటి సంధ్యా థియేటర్ వద్ద ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ యాజమాన్యంపై ప్రస్తుతం కేసు నమోదైంది. అల్లు అర్జున్ యాక్ట్ చేసిన పుష్పటు సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాట ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. థియేటర్ యాజమాన్యం సరిగా సెక్యూరిటీని ప్రొవైడ్ చేయకపోవడంతోనే తొక్కిసలాట జరిగి ఒక మహిళ మరణించిందని పేర్కొన్నారు పోలీసులు. మహిళా మృతికి సంధ్యా థియేటర్ యాజమాన్యమే కారణమంటూ చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్పటు సినిమా బెనిఫిట్ షోలను నిన్న అంతటా ప్రదర్శించారు. అదేవిధంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్లో కూడా రాత్రి 9:30 బెనిఫిట్ షో వేశారు. అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు హీరో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు వచ్చారు. తమ అభిమాన నటుడు అక్కడికి రావడంతో అభిమానులంతా ఒక్కసారిగా తోసుకుంటూ ముందుకెళ్లారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పరిస్థితి తారుమారైంది. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక పోలీసులు అలర్ట్ చార్జ్తో థియేటర్ వద్ద ఒకసారిగా తొక్కిసలాడ చోటు చేసుకుంది. ఈ ఘటనలో సినిమా చూడడానికి వచ్చిన ఒక మహిళ, ఆమె కుమారుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తొక్కిసలాడ జరగడంతో ఊపిరి ఆడక స్పృహను కోల్పోయారు. వెంటనే వారిని పోలీసులు సిపిఆర్ అందించి ఆసుపత్రి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మహిళ మరణించగా ఆమె కుమారుడు చికిత్స పొందుతున్నాడు. మృతురాలిని రేవతిగా గుర్తించారు పోలీసులు. అలాగే మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రైట్, మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. అభిమాన యాక్టర్ అల్లు అర్జున్ సినిమా చూడడానికి వచ్చిన సందర్భంగా తొక్కిసలాడ చోటు చేసుకుంది. ఆ విజువల్స్ ని మనం ఒక బాక్స్ లో చూడొచ్చు. అలాగే మృతికి ముందు విజువల్స్ ని ఒక బాక్స్ లో చూడొచ్చు. అలాగే మరణించిన తర్వాత ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ పలు పార్టీలు ఆందోళనకు దిగాయి. ఆ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ యాజమాన్యంపై ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాకి సంబంధించి బెనిఫిట్ షో వేశారు నిన్నంతటా. అదేవిధంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి సంధ్య థియేటర్ లో కూడా వేశారు ఈ బెనిఫిట్స్. నిన్న రాత్రి 9:30 వేశారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్నారు. థియేటర్ యాజమాన్యం సరిగ్గా సెక్యూరిటీని ఏర్పాటు చేయకపోవడంతోనే తొక్కిసలాట జరిగి ఒక మహిళ మరణించిందని పోలీసులు పేర్కొంటున్నారు. అలాగే మహిళా మృతికి సంధ్య థియేటర్ యాజమాన్యం కారణమంటూ చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోలు అంతటా ప్రదర్శించారు. అదేవిధంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్లో కూడా రాత్రి 9:30 బెనిఫిట్ షోను వేశారు. అభిమానులతో కలిసి సినిమా చూడడానికి వచ్చిన హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వద్దకు వచ్చారు. తమ అభిమాన యాక్టర్ అక్కడికి రావడంతో అభిమానులంతా ఒక్కసారిగా తోసుకుంటూ ముందుకెళ్లారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. పోలీసుల లాఠీ చార్జ్ కారణంగా థియేటర్ వద్ద ఒక్కసారిగా తొక్కిసలాడ చోటు చేసుకుంది. ఈ ఘటనలో సినిమా చూసేందుకు వచ్చిన ఒక మహిళ, ఆమె కుమారుడు అనారోగ్యానికి గురయ్యారు. తొక్కిసలాడ జరగడంతో ఊపిరి ఆడక వారి ఇరువురు స్పృహను కోల్పోయారు. వెంటనే వారికి పోలీసులు సిపిఆర్ ను అందించి ఆసుపత్రికి తరలించారు. అలాగే ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మహిళ మరణించగా ఆమె కుమారుడు ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు. ఇక మృతురాలిని రేవతిగా గుర్తించారు పోలీసులు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. యాజమాన్యం సెక్యూరిటీని సరిగా ప్రొవైడ్ చేయకపోవడంతోనే ఈ ఘటన జరిగి ఒక మహిళ మరణించింది. అలాగే ఆమె కుమారుడు తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలయ్యారని చెప్పేసి కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా మూవీ బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. థియేటర్ యాజమాన్యం సెక్యూరిటీని సరిగ్గా ఏర్పాటు చేయకపోవడంతోనే తొక్కిసలాట జరిగిందని, ఈ కారణంగా ఒక మహిళ మరణించిందని పేర్కొన్నారు పోలీసులు. మహిళ మృతికి సంధ్య థియేటర్ యాజమాన్యమే కారణమంటూ చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోలు నిన్న అంతటా ప్రదర్శించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్లో కూడా రాత్రి 9:30 బెనిఫిట్ షోను వేశారు. అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు వచ్చిన హీరో అల్లు అర్జున్ తొక్కిసలాట చోటు చేసుకుంది. అభిమాన యాక్టర్ రావడంతో భారీగా అభిమానులు ఒక్కసారిగా తోసుకుంటూ ముందుకెళ్లిపోయారు. ఈ క్రమంలో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దాంతో ఒక ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ పోలీసుల లాఠీ చార్జ్ కారణంగా థియేటర్ వద్ద ఒక్కసారిగా తొక్కిసలాడ చోటు చేసుకుంది. ఈ ఘటనలో సినిమా చూసేందుకు వచ్చిన ఒక మహిళ, ఆమె కుమారుడు వెంటనే సృహ కోల్పోయారు. వెంటనే వారికి సిపిఆర్ ను అందించి పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మహిళ మరణించగా ఆమె కుమారుడు చికిత్స పొందుతున్నాడు. మృతురాలిని రేవతిగా గుర్తించారు పోలీసులు. మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వెంటనే వివిధ పార్టీల నాయకులు ఆందోళనకు దిగారు. పార్టీ ఆ కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలి, కుటుంబానికి న్యాయం చేయాలి డిమాండ్ చేస్తున్నారు. కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలంటూ కూడా
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ వివిధ పార్టీల నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ప్రస్తుతం సంధ్యా థియేటర్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? రాత్రి చోటు చేసుకున్న పౌరులు చనిపోయిన బాధిత వారి కుటుంబానికి ప్రభుత్వం పోలీసులు విద్యార్థి సంఘం కూడా అరెస్ట్ ఇప్పటికే ఆయన రాత్రి ఇప్పటి స్పెషల్ చూసేందుకు నగర్ లో పాటు థ్యాంక్ యూ కిరణ్. రైట్, మన టెలివి స్క్రీన్ మీద విజువల్స్ చూడొచ్చు. సంధ్యా థియేటర్ కు అల్లు అర్జున్ వచ్చిన దృశ్యాలు మనం ఒక బాక్స్ లో చూస్తున్నాం. ప్రస్తుతం సంధ్యా థియేటర్ వద్ద ధర్నాకు సంబంధించిన దృశ్యాలు మనం ఇంకో బాక్స్ లో చూస్తున్నాం. అభిమాన నటుని సినిమా ప్రాణం మీదకు తీసుకొచ్చింది. అభిమాన నటుడు థియేటర్ కు వస్తున్నారన్న సంబరంలో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో ఒక మహిళ, ఆమె కుమారుడు తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలయ్యారు. ఆసుపత్రికి తీసుకెళ్లపై మహిళ మరణించగా ఆమె కుమారుడు ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు. వెంటనే ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలంటూ థియేటర్ ముందు వివిధ పార్టీల నాయకులు ఆందోళన చేపడుతున్నారు. ఆందోళన చేస్తున్న వారిని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సంధ్యా థియేటర్ పై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. యాజమాన్యం సెక్యూరిటీని సరిగ్గా ప్రొవైడ్ చేయకపోవడంతోనే తొక్కిసలాట చోటు చేసుకుందని, పరిస్థితి అదుపు తప్పిందని, లాఠీచార్జ్ చేయాల్సి వచ్చిందని చెప్తున్నారు. లాఠీచార్జ్ చేసే క్రమంలో తోపులాట చోటు చేసుకుని ఇలా మహిళ మరణించిందని, ఆమె కుమారుడు ఆసుపత్రి పాలయ్యారని పోలీసులు పేర్కొంటూ ఉన్నారు. దీనికి యాజమాన్యమే కారణమంటూ యాజమాన్యంపై థియేటర్ పై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం సంధ్యా థియేటర్ వద్ద ధర్నా కొనసాగుతోంది. పోలీసులు ధర్నా చేసే వారిని ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న సంధ్యా థియేటర్కు వచ్చారు అల్లు అర్జున్. అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు వచ్చిన అల్లు అర్జున్ ఆ సందర్భంగా ఒక్కసారిగా అభిమానులంతా తోసుకుంటూ ముందుకొచ్చారు. దాని సందర్భంగా తోపులాడి చోటు చేసుకుంది. ఒకరికొకరు తోపులాడి చోటు చేసుకోవడంతో ఒక మహిళ, ఆమె కుమారుడు అక్కడికక్కడే స్పృహను కోల్పోయారు. వెంటనే పోలీసులు ఆమెకి సిపిఆర్ అందించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ఆమె మరణించగా ఆమె కుమారుడు మాత్రం ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు.